తెలంగాణకు ప్రవేశించిన భారత్ జూడో యాత్ర 3 రోజుల విరామం కోసం ఢిల్లీకి రాహుల్ గాంధీ. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు. నేడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాజమల్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. కోవిడ్ మరణాలకు వైఎస్ఆర్ భీమా అనే పేరుతో ప్రజలను వంచిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేసిన వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ముఠాలో కీలకంగా ఉన్న నేపాల్ కు చెందిన అశోక్ లోహర్ తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీస్ బృందాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్. మూడు పెళ్లిలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న వ్యాఖ్యలు సరికాదు, తక్షణమే మహిళలకు పవన్ క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్. టీ20 వరల్డ్ కప్ 2022 లో టీమిండియా అత్యద్భుత గెలుపుతో బోణి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు. దీంతో భారతీయులకు ఒకరోజు ముందే దీపావళి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం. ఇది కేతుగ్రస్త సూర్యగ్రహణం కావటం విశేషం. ఉదయం నుంచి ఆలయాలు మూసివేత, తిరిగి బుధవారం ఆలయాల దర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ అత్యంత కీలకమైన చర్య. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను పాల్గొనవద్దని కలెక్టర్ పిఎస్ గిరీష స్పష్టం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై ఆర్డీఓలు, ఎంఈఓలు, తహసీల్దార్లకు కలెక్టర్ శిక్షణ సమావేశం.